అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ పరిధిలో ఉన్న రిబెస్ట్ రిబ్బన్ కంపెనీ 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిబెస్ట్ రిబ్బన్ కంపెనీ డైరెక్టర్ స్టీవ్ మాట్లాడుతూ, మా ఉద్యోగులందరినీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నామని, వివాహం, మొదటి బిడ్డ, 5 సంవత్సరాల సీనియారిటీ ప్రోత్సాహకం మరియు మొదలైనవి అందిస్తున్నామని, ఈ వార్షికోత్సవ కార్యక్రమం మా ఉద్యోగుల సహకారాన్ని అభినందించటం మరియు ఉద్యోగులు మరియు మేనేజ్మెంట్తో కలిసి సరదాగా గడపటం జరిగిందని, సాంప్రదాయ ఆటలు, సాంస్కృతిక ప్రదర్శన, నృత్య పోటీ, లక్కీ డ్రా వంటి కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించామని, భారతదేశంలో అతిపెద్ద రిబ్బన్ యూనిట్, 300 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మరిన్ని పెట్టుబడులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్ ఇండియన్ డైరెక్టర్, కంపెనీ మేనేజర్లు క్రాంతి కుమార్, శివ, జగన్, మోహన్, రవి, రామ, సురేష్ మరియు సిబ్బంది అశోక్, ఆది, దిలీప్, రమేష్, శ్యామ్, లగన్, వంశీ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో 300 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పించాలని, వరల్డ్ అతిపెద్ద రిబ్బన్ యూనిట్ని మన అనకాపల్లి జిల్లా రాంబలి మండలంలో ప్రారంభిస్తున్నాం. కావున ఇది ఒక గొప్ప అవకాశమని మేము అందరం అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ మంది, 2000 మంది అంటే ఇది పెద్ద మొత్తంలో ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదములు. ముందుగా మీడియా ప్రతినిధులకి చాలా ధన్యవాదాలు అండి. అండ్ ఈరోజు అనగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎస్ఈజెడ్ జోన్లో బ్రాండక్స్లోని రిబెస్ట్ రిబ్బన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని 2014లోనే యూమింగ్ సార్ అనే అతను స్థాపించారు. ఒక 500 ఎంప్లాయ్మెంట్తోని ఈరోజు అది 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు మా యొక్క ఎంప్లాయీస్తోని చాలా గ్రాండ్గా ఎంజాయ్ చేస్తూ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ముందుగా ఈరోజు మా రిబెస్ట్ రిబ్బన్ బౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 8వ వార్షికోత్సవం యానివర్సరీ చాలా ఘన విజయంగా చేశాము. సో దీనికి మా మీడియా ప్రతినిధులు కూడా వచ్చి మంచిగా మాకు సహకరించారు. సో అదేవిధంగా ఇది 2014లో యూమింగ్ సార్, ఇది చైనా ఫ్యాక్టరీ, వాళ్ళు వచ్చి దీన్ని ప్రారంభించారు. ఈరోజుకి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సో దానివల్ల మేము ఈరోజు ఈ యానివర్సరీ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేసుకున్నాం మా సహ ఉద్యోగులందరితో కలిసి.